పెద్దాపురం డివిజన్లో పలుచోట్ల ఎస్సీబీ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, పోలీసులు కలిసి దాడులు నిర్వహించారు. ఆడసారా బెల్లపూటను ధ్వంసం చేశారు. 1600 పైచలకు కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ నయీం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మధ్యలో పెడతలాగా తీసుకునే చేయలు వచ్చేస్తున్నాయి కదా. We have come here to the Peddapuram to today we are going to destruct this seized ID liquor. January Ninchi, Mother Ninchi, last 6 months Ninchi, whatever data we have. The total figures me dagra pentunanu. Total 3,919 cases though, total 3,816 accused, 51,138 liters has been destroyed. Already FJ was Tuesday, almost 1.64 crore approximately has been destroyed. 16 lakhs has been destroyed. So far we have seized 434 vehicles. In problem regarding the SCB enforcement. ఇక్కడ చూస్తే ఈజీగా వాటర్ అవైలబిలిటీ ఉంది, తర్వాత షుగర్ జాగరీ ఆల్ దిస్ ఈజ్ ఈజీగా అవైలబుల్ అండ్ ప్రీవియస్ నుంచి సమ్ టేస్ట్ ఫర్ ద ఐడి లికర్ ఇస్ ప్రెజెంట్. మన తరఫున గవర్నమెంట్ తరఫున ప్రయత్నం ఉంది వీ షుడ్ రిడ్యూస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ డ్రింకింగ్ ఆల్కహాల్ అండ్ దే ఆల్సో షుడ్ రిడ్యూస్ దానికోసం ప్రొహిబిషన్ గవర్నమెంట్కి ముఖ్యమైన ప్రయారిటీ ఉంది. దాంట్లో దిస్ ఎస్సీబీ హ్యాస్ బీన్ ఫార్మ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ దే హ్యావ్ బీన్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్. Both the police and excise, now the SCB department are putting great efforts to ensure that public gets rid of these vices of going towards alcohol. Mantarana request only, and also we are continuously going to increase our enforcement operations in the near future. I pray congratulate the SCB Sumit for doing excellent work and continuing the force motivated both of police and excise. Now the SCB in ensuring that maximum alcohol limits are being done as per the government policy. Thank you. సరే ఇప్పుడు ఏ ప్రాబ్లం పెద్దగా ఉంది, బట్ డెఫినెట్లీ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతున్నాయి అండ్ మధ్య రాజకీయ కాలంలో డెఫినెట్లీ విల్ బి ఏబుల్ టు ఇంక్రీస్ ఫర్దర్ అండ్ డిక్రీస్ దిస్ ప్రాబ్లం. బైలబుల్ అఫెన్స్ ఉండేది ఏప్రిల్ తర్వాత 7 ఇయర్స్ చట్టాలైనా కొత్త సో నౌ దేర్ డిమాండ్ ఇస్ జులై నుంచి అదే మేడం అంతా ఇప్పుడు డిమాండ్.